మీ లైఫ్ జర్నీకి వస్తే, అంటే యాజ్ ఎ డాక్టర్గా మీ జర్నీ గురించి కొంచెం చెప్పండి సార్. నేనంటే స్కూల్లో, అంటే నల్గొండ జిల్లా నల్గొండలో ముందు 5th class దాకా సెయింట్ మేరీ స్కూల్, సిస్టర్ స్కూల్, ఇది సిస్టర్ స్కూల్లో చదివాను. చదివిన తర్వాత మిర్యాలగూడలో ఇంగ్లీష్ మీడియం 5th class తర్వాత లేదు కాబట్టి 6వ తరగతికి సెయింట్ ఆల్ఫోన్సస్ హై స్కూల్ నల్గొండలో చేరాను, హాస్టల్లో. అక్కడ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది అంటే బ్రదర్ జోస్ డేనియల్ అని, ఇప్పుడు కాజీపేట సెయింట్ గేబ్రియల్స్లో ఉన్నారు, పెద్ద ఆయన అయిపోయారు. ఇప్పుడు టీచ్ చేయట్లేదు కానీ మిగిలిన థియాలజీ అవన్నీ స్టూడెంట్స్కి మంచి చెడు చెప్తూ ఉంటారు. ఆయన అప్పుడు వార్డెన్గా ఉండే, ఆ తర్వాత అదే స్కూల్కి ప్రిన్సిపల్ అయ్యారు ఆయన. ఓకే. సో అప్పటికి స్టడీస్లో ఎప్పుడు బాగా ఉండేవాడిని, క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడిని, స్పోర్ట్స్లో కూడా యాక్టివ్గా ఉండేవాడిని. కాకపోతే ఏంటంటే నాకు స్టామరింగ్ ఉండేది, నత్తి ఉండేది 6th class 7th class. సో అదొకటి ప్రాబ్లంగా ఉండేది. అమ్మ నాన్న వీళ్ళంత వరకు నేర్పించారు. ఆ తర్వాత ఈ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో, జోజ్ డానియల్, ఇది అర్థం చేసుకొని ఈ అబ్బాయికి ఇదొకటి డెఫిషియన్సీలాగా ఉంది అని చెప్పి, రోజు భోజనం అయిన తర్వాత, సాయంత్రం భోజనం అయిన తర్వాత తన దగ్గరికి రమ్మని రోజుకు ఏదో ఒక డిస్కషన్ స్టార్ట్ చేసి మాట్లాడించేవాడు నాతో. సో అంత లాంగ్ సెంటెన్సెస్లో ఆయన మాట్లాడిస్తూ కొన్ని రోజులు అయిన తర్వాత, ఇప్పుడు నీకు నా సహాయం అవసరం లేదు, నీకు నువ్వే ఇమాజిన్ చేసుకుంటూ మనసులోనే మాట్లాడుతూ ఉండు కంటిన్యూస్గా అని ఒక కొత్త టైప్ ఆఫ్ థింకింగ్ అనమాట. అంటే మనసులో ఆలోచనే కాకుండా దాన్ని మాటల రూపంలో తీసుకొస్తూ కంటిన్యూస్గా మాట్లాడుకుంటూ ఉండు అని, బయట మాట్లాడితే మళ్ళీ పిచ్చోడనుకుంటారు కాబట్టి లోపలే మాట్లాడుతూ ఉండు అని అలా నేర్పించారన్నమాట. అట్లా నేర్పిస్తూ 8th class ఒకరోజు నన్ను పిలిచి, అప్పుడు 20-point ఎకనమిక్ ప్రోగ్రామ్ అని ఇందిరాగాంధీ లాంచ్ చేశారు కంట్రీ వైడ్, ఈ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఇండివిజువల్స్ పెంచాలి అని 20-point ప్రోగ్రామ్ అని లాంచ్ చేశారు. దాని మీద ఒక డిబేట్ అయింది, ఒక ఎలక్యూషన్ అయింది. అయినప్పుడు కొన్ని పాయింట్స్ రాసిచ్చి మిగిలిన నువ్వు డెవలప్ చేసి ఇది స్టేట్ వైడ్ కాంపిటీషన్లో నువ్వు మాట్లాడాలి అన్నారు. అంటే 6th class మాట సరిగా రాని ఒక అబ్బాయిని 8th class వరకల్లా ఇట్లా మోల్డ్ చేయగలిగే ఒక మహానుభావుడు బ్రదర్ జోర్జ్ డానియల్. అంటే నాకు 2 అమ్మ కింద లెక్క, అమ్మ ఎంతో నేర్పించింది, ఆ తర్వాత ఈయన నిజంగా మాట్లాడడం నేర్పించాడు. 8th class హైదరాబాద్కు వచ్చి స్టేట్ లెవెల్లో 1st prize గెలిచాను దాంట్లో. సో అప్పటి నుంచి ఆ కాన్ఫిడెన్స్, అంటే ఆయనకు నమ్మకం ఉండే, ఆయన వల్లే అంతే. సో నా మీద నాకు నమ్మకం కంటే ఆయన మీద, ఆయన నమ్మకం మీద నాకు నమ్మకం ఏర్పడింది. సో ఈయన నమ్ముతున్నాడంటే నేను గెలవగలను అని అనిపించి మాట్లాడి, అంటే భాష అన్నీ ఉండేవి కానీ 3 or 4 ఉంటే మాట్లాడలేకపోయేవాడిని, ఎవరో ఒక్కళ్ళు ఉంటే, అమ్మ ఉంటే, నానుంటే బాగా మాట్లాడేవాడిని. సో ఇక్కడి నుంచి కాన్ఫిడెన్స్ బాగా పెరిగిపోయింది. మాట్లాడుతూ వచ్చాను. ప్రతి కాంపిటీషన్లో, ప్రతి చిన్న చిన్న డిస్కషన్లో కూడా ఆయన ఇన్వాల్వ్ చేసేవారు. 10th class వరకు అదృష్టవశాత్తు ఆయనే ఉన్నారు, నాకు ప్రిన్సిపల్గానే ఉండి అలా. అయితే ఇందులో 7th class నేను ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పటి వరకు నేను ఏమవుతానంటే ప్రతి 3 నెలలు వేరువేరుగా చెప్పేవాడిని. అప్పుడు చెప్పేవాడిని. 7th class ఒకరోజు రాత్రి, అంటే కామన్ బెడ్రూమ్స్ ఉండేవి, పెద్ద హాల్లా ఉండేది, అన్నిటి మీద కామన్ బెడ్షీట్ ఉండేది. పక్కన ఇప్పుడు చిన్నపిల్లల్ని, అప్పుడు ఈ స్కూల్ చాలా మొత్తం రాష్ట్రంలోనే చాలా పాపులర్. అప్పుడు పాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో డిస్కషన్ అయింది, అంటే ఒక ప్రైవేట్ స్కూలు అందరి పిల్లల్ని తీసుకొని 10th class 5 consecutive years అన్ని 1st class ఎలా వస్తున్నాయి అని గవర్నమెంట్ని అడిగారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇట్లా ఎందుకు అవ్వట్లేదు, ఈ బ్రదర్ స్కూళ్ళు వీళ్ళు ఎలా చేయగలుగుతున్నారు అని మండలి వెంకటకృష్ణారావు గారిని అడిగితే, ఆయన అప్పుడు ఆన్సర్ చెప్పలేక, ఆ తర్వాత నేను ఈ అసెంబ్లీ సెషన్ అయిపోయే లోపల ఆన్సర్ చెప్తానని అన్నారన్నమాట. సో అంత గొప్ప స్కూల్ ఇది. సో ఈ స్కూల్లో బ్రదర్స్ రాత్రి రౌండ్స్ చేసేవారు. చేస్తున్నప్పుడు నేను పక్కన పిల్లవాడు, అప్పుడు 6th class జాయిన్ అయ్యాడు, హోమ్ సిక్ ఉండేవాడు, బాగా ఏడుస్తూ ఉండేవాడు, ఇంటికి వెళ్ళిపోతానేవాడు, మాలాగా గట్టిగా ఉండేవాడు కాదు, అందరూ పిల్లలు ఒక విధంగా ఉండరు. సో వాడిని కొంచెం జాగ్రత్తగా చూసేవారు బ్రదర్స్. రాత్రి కూడా చూస్తూ ఉంటే బాగా ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే హోమ్ సిక్ అయ్యాడేమో అనుకున్నాను నేను, కానీ వాడి ఏడుపు వల్ల నేను నిద్రపోకపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఒక 1/2 తర్వాత ఏమైందని లేచి నేను అబ్బాయిని అడిగాను. అడిగితే, అన్న నాకు బాగా నొప్పి వస్తుంది అని చెప్పాడు.
కడుపులో నొప్పి వస్తుందని. పిల్లలు చాలామంది ఫెయిన్ చేస్తారు దీన్ని ఇంటికి వెళ్ళడం కోసం, ఈ అమ్మని చూడంగానే తగ్గిపోద్ది. సో అటువంటి నొప్పులు అన్నమాట. అట్లా అనుకున్నాను నేను. అనుకొని బ్రదర్ జార్జ్ అని ఆయన ఇన్ఛార్జ్గా ఉండేవారు, ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఇట్లా ఉంది అంటే కనుక వచ్చి చూశారు. ఆయన చూసి వాళ్ళకి, ఈ బ్రదర్స్కి అంటే ఊరి బయట ఉంటారు మామూలుగా ఈ స్కూల్స్ అన్నీ కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ అంతా కూడా నేర్పిస్తారు. ఆయన చూసి ఏదో అపెండిసైటిస్ లాగా ఉంది అని అన్నారు. అప్పటి వరకు ఆ పదం కానీ నేను వినలేదు. ఊర్లో పుట్టి ఫార్మర్స్ కమ్యూనిటీలో పుట్టిన వాళ్ళం, నేను మాత్రమే బయటకు వచ్చి చదివాను, మిగిలిన అక్క ఇది అన్నయ్య తమ్ముడు మిర్యాల ఊళ్ళోనే చదువుతూ అవుతుందేవారు. ఇది జరిగిన తర్వాత అప్పుడు నన్ను కూడా రమ్మన్నాడు ఆయన. ఒక జీప్ ఉండేది, పాత ఫోర్డ్ జీప్ ఉండేది. ఆ జీప్ స్టార్ట్ చేసి డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్, నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్, ఇప్పుడున్న సివిల్ హాస్పిటలే, అక్కడ తీసుకెళ్లారు. అది ఆ రోజు సాయంత్రం, సాటర్డే ఈవినింగ్, శనివారం సాయంత్రం. అయితే అదే రోజు రామారెడ్డి గారని, వై రామారెడ్డి గారని వల్లభాయ్ తర్వాత నా క్లాస్మేట్ అయ్యాడు, ఎఫ్ఆర్సీఎస్ సర్జన్, చాలా గొప్ప సర్జన్ అని పేరు ఆ రోజుల్లో. ఉస్మానియాలో చేశారు, తర్వాత అక్కడికి వచ్చారు గవర్నమెంట్లో. చాలా సేవా ధర్మం కూడా ఉన్న మనిషి అని చెప్పేవారు అప్పుడు. ఆయన హైదరాబాద్లో ఇల్లు ఉండేది ఆయనకి. వీకెండ్స్ అప్పటి వరకు ఉండి వెళ్ళిపోయారట ఆయన, మేము ఆ తర్వాత వెళ్ళాం. సండే మామూలుగా హైదరాబాద్లో ఉండి వస్తారు ఆయన. సో ఇప్పుడు ఈ అబ్బాయికి ఏమో చాలా నొప్పి వస్తుంది. వాళ్ళు ఏదో సిస్టర్లు చాలా చాలా జాగ్రత్తగా చూస్తూ ఇంజెక్షన్స్ అయ్యి ఇస్తూ ఉన్నారు. ఈ అబ్బాయి ఏడుస్తూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. సో మేమందరం వెయిట్ చేస్తున్నాం. 36 గంటలు మండే మార్నింగ్ ఆయన వచ్చారు. వచ్చినప్పుడు నేను ఎంతమంది వెయిట్ చేస్తున్నారంటే, అంటే ఈ స్కూల్ చాలా ఫేమస్ స్కూల్ కాబట్టి ఆ బ్రదర్స్ కూడా చాలా రెస్పెక్ట్ ఉంది ఆ ఊర్లో. ఊర్లో రెస్పెక్ట్ ఉంది, అందరూ వెయిట్ చేస్తున్నారు, సిస్టర్లు కానీ మిగిలిన హాస్పిటల్ అంతా కూడా. పాపం ఈ అబ్బాయి మంచిగా అయితే బాగుండు అని ఆయనతో పాటు 10 మంది వస్తుంటే అది నా మనసులో చాలా ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. ఈ డాక్టర్ అంటే ఈయన స్కిల్ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే చాలామంది ఇలా వెయిట్ చేయాల్సిన అవసరం పడుతుంది అని అర్థమైంది. చాలా రెస్పెక్టబుల్ అండ్ వాల్యుబుల్ జాబ్ అని. అవును, అని అర్థమైంది. అర్థమైన తర్వాత వెంటనే ఆయన వచ్చారు, చూశారు. చూసి అపెండిసైటిస్, హీ నీడ్ సర్జరీ, షిఫ్ట్ టు ది ఆపరేషన్ రూమ్ అన్నారు. అన్నప్పుడు వెంటనే అందరూ ఆయనతో పాటు వెళ్ళిపోయారు. ఈ అబ్బాయిని తీసుకెళ్లారు. నేను బయట కూర్చొని ఉన్నాను. వెనక్కి వచ్చాడు, అంటే సరిగ్గా గంట పట్టింది. వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చినప్పుడు నిద్రపోయి ఉన్నాడు. అంత ముందు రోజు నుంచి ఎంత మాత్రం నిద్రపోలేడు. నేను కూడా నిద్రపోలేదు, అబ్బాయి నిద్రపోలేదు, హాయిగా నిద్రపోయి ఉన్నాడు. నిద్ర లేచిన తర్వాత ఎట్లుంది అని అడిగితే, అన్న ఇక్కడ నొప్పి ఉంది కానీ ఆ నొప్పి ఈ నొప్పి వేరు, హాయిగా ఉంది అన్నాడు. సో అప్పుడు అర్థమైంది, ఇప్పుడు ఎంతమంది డాక్టర్లు ఉన్నా ఇక్కడ, ఎంతమంది నర్సులు ఉన్నా ఒక సడన్ రిలీఫ్, ఎంతో కష్టమున్న ఒక పేషెంట్కి సడన్ రిలీఫ్ ఇవ్వగలిగే పవర్ సర్జరీలో ఉంది, మెడికల్ ప్రొఫెషన్లోనే ఉంది. లెస్ దాన్ ఏ డాక్టర్, లెస్ దాన్ ఏ స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నా మనకు కంప్లీట్గా ఉపయోగం ఉండదు. సో ఏదో విధంగా సర్జన్ అవ్వాలి. నాకు నిజంగా దానికి ఎంబీబీఎస్ చేయాలని కూడా తెలియదు అప్పటికి. Thank you.